చికెన్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ దమ్ బిర్యానీని. బిర్యానీ చేయలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా 1/2 కేజీ రైస్ని తీసుకొని 15 మినిట్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని 70% కుక్ చేసుకోవాలి. దీంట్లో హోల్ గరం మసాలా వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపి ఉడికించాలి. దీంట్లో రైస్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. వేసి ఒకసారి కలపండి. ఒక 70% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించాలి. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. దీంట్లోనే దమ్ చేస్తున్నాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నూనె వేస్తున్నాను. దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. మిగతా 1/2 కేజీ వచ్చేసి వెజిటేబుల్స్ వేస్తున్నాము. 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చికెన్ని. మూత పెట్టుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. వేసి 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో క్యారెట్ 1/2 కప్పు, అలాగే బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికమ్ 1/2 కప్పు, క్యాబేజ్ 1/2 కప్పు వేసి ఒకసారి కలపాలి. చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పెట్టుకొని ఇలాగ ఫ్రై వండుకుంటే తొందరగా ఉడుకుతుంది చికెన్. ఇలా వేసిన తర్వాత దీంట్లో సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను రుచికి సరిపడగా. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అలాగే దీంట్లో 1/2 కప్పు కర్డ్ వేసుకోవాలి. గట్టి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని 1-2 మినిట్స్ ఉడికించాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత చూడండి రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో పైన కొంచెం కొత్తిమీర పుదీనా 2 వేసుకోవాలి. అలాగే కొంచెం కాశ్మీరీ కారం
కలర్ కోసం యూజ్ చేస్తున్నాను. పచ్చివాసన ఏం రాదండి. ఉడికిన తర్వాత కొంచెం వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను, అంటే బిర్యానీ మసాలా వేస్తున్నాను. వేసిన తర్వాత దీనికి చుట్టూరు కలిపి ఉంచుకున్న గోధుమ పిండిని కూడా ఇలా పెట్టుకోవాలి. సింపుల్గా చేసేసుకోవచ్చు అండి, ఎక్కువ మసాలా కూడా వేయట్లేదు నేను. ఫ్రైడ్ ఆనియన్స్ మన ఇష్టం వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇలా చుట్టూరా పెట్టిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఉడికించాలి. ఇలా మూతని స్టిక్ చేసిన తర్వాత చేతికి తడి రాసుకొని చుట్టూ మనకి ఆవిరి ఏమైనా బయటకు వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆవిరి కానీ బయటకు వస్తుంటే కొంచెం పిండి ఆ ప్లేస్లో పెట్టేస్తే సరిపోతుంది. అప్పుడు కరెక్ట్ టైంకి చెప్పిన టైంకి ఉడుకుతుందన్నమాట. 20 మినిట్స్ తర్వాత చూద్దాము. చూడండి బాగా కుక్ అయింది, రైస్ కూడా పొడి పొడిగా బాగా వచ్చింది. ఫస్ట్ ఇది తీసేద్దాము. కొంచెం జాగ్రత్తగా కాలుతూ ఉంటుంది. ఇలా తీసిన తర్వాత ఒకసారి నిదానంగా కలపండి. మంచి కలర్ఫుల్గా ఉంది. వెజిటేబుల్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ కూడా చాలా టెండర్గా ఉడికిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసిన తర్వాత దీంట్లో పుదీనా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే వెజిటేబుల్ చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.